ఆస్ట్రేలియాలో కార్ని బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కనే కూర్చోవాలంట. వెనుకన కూర్చుంటే డ్రైవర్ని అవమానించినట్లే అంట. మనం ఎప్పుడూ మెయిన్ రోడ్లను నలుపు రంగులో చూస్తూ ఉంటాం. అయితే గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్ దేశంలో మాత్రం నీలం రంగులో ఉన్న రోడ్లు కనిపిస్తాయి. అక్కడ నీలం రంగులో రోడ్లు ఉండడానికి కారణం ఎక్కువ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీలం రంగులో ఉన్న రోడ్లను వేస్తారంట అక్కడ ప్రభుత్వం. మన సౌర కుటుంబంలో ఆరోగ్రహమైన శనిగ్రహం అంటే శాటన్ గ్రహాన్ని నీళ్ళలో వేయగలిగితే ఆ గ్రహం నీటిపై తేలుతుంది. నీటిపై తేలగలిగే ఏకైక గ్రహం ఈ శనిగ్రహం. ఎందుకంటే ఇది నీటి కంటే డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో వాయువులు అధికంగా ఉండడం వల్ల ఇది నీటిపైన తేలుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా. అయితే అక్కడ ప్రభుత్వం కూడా అక్కడ ఎన్ని దీవులున్నాయో లెక్కించలేకపోయింది. ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. అయితే హిందీ అధికార భాష కలిగిన మరొక దేశం ఉంది, అదే పీజీ. ఈ దేశంలో మూడు భాషలున్నాయి, అందులో హిందీ భాష కూడా ఒకటి. ఇండియాలో మొట్టమొదటి వస్త్ర పరిశ్రమను బొంబాయిలో కానాజీ నానాభాయ్ 1883లో స్థాపించాడు. ఈ యొక్క పరిశ్రమ మాత్రమే బ్రిటిష్ ఇండియాలో భారత పెట్టుబడులదారుల చేతుల్లో ఉండేది. వైద్యానికి సంబంధించిన అతి పురాతనమైన గ్రంథమైన ఆయుర్వేదం 5000 సంవత్సరాల కంటే ముందు ధనుర్వంతిచే సంస్కృతంలో రాయబడింది. ఇందులో ప్రకృతి వైద్యం ద్వారా ఎన్నో వ్యాధులను నయం చేయడానికి పరిష్కారాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని ఇచ్చు యోగా వ్యాయామాలు కూడా ఇండియాలోనే పుట్టినవి. ఇంగ్లీష్లో గుడ్లగూబ గుంపును పార్లమెంట్ అని అంటారు. స్విట్జర్లాండ్లో ఆదివారం పూట కార్లు కడగకూడదు, ఒకవేళ కడిగితే అక్కడి ప్రభుత్వం జరిమానా విధిస్తుంది. సీతాకొక చిలుకల శరీర ఉష్ణోగ్రత ఒకవేళ 86 కంటే తక్కువగా ఉంటే అవి ఎగరలేవు. నేపాల్ ప్రభుత్వం ఎప్పుడు స్వతంత్ర దినోత్సవం జరుపుకోలేదు, ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడు విదేశీ ఆక్రమణాలు జరగలేదు. రాజుల పరిపాలనలో 2008 వరకు ఉండేది, ఆ తర్వాత ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా అవతరించింది. ఏడు 700 బాటిల్స్లో ఉండే వైన్ని 1 టన్ను ద్రాక్ష పళ్ళతో తయారు చేస్తారు. ముత్యాలను ఒకవేళ వెనిగర్లో వేస్తే కరిగిపోతాయంట, ఎందుకంటే వెనిగర్లో 4% నుంచి 10% వరకు అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఏనుగులు అప్పుడప్పుడు నీళ్ళలో స్నానం చేసిన తర్వాత ఒంటిపైన మట్టిని చల్లుకుంటుంది. ఇలా ఎందుకు చేస్తాయో తెలుస్తా, ఎండవేడిని తట్టుకోవడానికి ఆ మట్టిని ఒంటిపైన చల్లుకుంటుంది. చైనాలో 1960లో అవుట్హోల్డర్ షూటింగ్కు తీసినప్పుడు కాకులు ఆ ప్లేస్కి వచ్చి అరిచేసి గగ్గోలం చేసేవి, ఎందుకంటే చైనాలో కాకులు ఎక్కువగా ఉండేవి. వాటిని తప్పించడానికి కొంతమందిని డమ్మీ తుపాకులతో శబ్దం సృష్టించడానికి నియమించేవారు. వారిని సినిమా టైటిల్స్లో వాళ్ళ పేరుని కూడా వేసేవారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 16 ఏళ్ల పాటు లైట్ హౌస్గా ఉండేది. సముద్రంలో నావికులకు దీని యొక్క కాంతి 24 కిలోమీటర్ల దూరం వరకు కనిపించేది. ఊసరివెళ్ళి యొక్క నాలుక దాని శరీరం కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గంటకు ఈ నాలుక 60 మైళ్ళు వేగంతో ఎరను పట్టుకోగలుగుతుంది. ఒంటెల కన్నా నీళ్లు ఎక్కువ రోజులు తాగకుండా బ్రతికే జీవులు ఏవో మీకు తెలుసా? అడవుల్లో జీవించే జిరాఫీలు. జాన్ కెల్ లాట్మిర్ అనే యూరాలజిస్ట్ నెపోలియన్ పురుషాంగాన్ని 1977లో $3000 కొనుగోలు చేశాడట.
ఏనుగులు తమ పిల్లలు చనిపోతే అవి పాతి పెడతాయి. ప్రాచీన కాలంలో అమెరికాలో టాయిలెట్ పేపర్ గా మొక్కజొన్నపై ఉన్న ఆకులను వాడేవారు. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ కప్పు కొలంబియాలో ఉంది. ఈ కప్పులో 22,000 లీటర్ల వరకు కాఫీ అనేది పడుతుంది. పులుల యొక్క వెనుక కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఎంతలా అంటే అవి నిల్చున్నప్పుడు చంపితే దాని వెనుక కాళ్ళు అస్సలు వంగవు. మనుషులే కాకుండా జంతువులు కూడా రోడ్లపై తిరిగే హక్కు దక్షిణాఫ్రికాలో ఉంది. అక్కడ రోడ్లపై పశువులు వెళ్ళాలంటే వాటికి దారి ఇవ్వాలి, లేకపోతే శిక్ష మాత్రం తప్పదు. శకునిని కౌరవుల వినాశనానికి కురుక్షేత్రానికి ప్రధాన కారణం. అయితే కేరళలో కొల్లం జిల్లాలో శకునికి పెద్ద గుడి ఉంది. ఆయనను అక్కడ దేవుడిగా పూజిస్తారు. చంద్రుడి మీద మొదట కాలు పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే చంద్రుడి మీద మొదట మూత్రం పోసింది మాత్రం ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ చంద్రుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని బ్యాగుల మాలాన్ని అక్కడ పడేసి వచ్చారు. నీటి తిమంగళం యొక్క మూషకాలు ఒక్కొక్కటి 68 కేజీలు ఉంటాయి. ఒక మనిషి ప్రతి సంవత్సరం బెడ్ పైన 98 లీటర్ల చెమటను విడుదల చేస్తాడు. మీరు అబద్ధం చెప్పినప్పుడు మీ ముక్కు యొక్క వేడి కొంచెం పెరుగుతుంది. అందువల్ల మీ ముక్కు అనేది కొంచెం రెడ్గా అవుతుంది. చల్లని నీరు కంటే వేడి నీరు తొందరగా గడ్డకట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో అతి బలమైన కండరం అనేది మన నోట్లో ఉండే నాలుక. చీమలు ఒక రోజులో 16 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయంట. ఐఏఎం ఐఎం అనే అక్షరం మాత్రమే ఇంగ్లీష్ భాషలో అతి చిన్న పదం. చంద్రుడు నేరుగా మన తల మీద ఉన్నప్పుడు మనిషి బరువు అనేది కొంచెం తగ్గుతుంది. ఒంటెలకు 3 కనురెప్పలు ఉంటాయి, ఎందుకంటే ఎడారిలో మట్టిగాలం నుండి వాటిని అవి కాపాడుకోవడానికి. చాక్లెట్స్ డాగ్స్ ని చంపేయగలవు, ఎందుకంటే చాక్లెట్స్ లో డాగ్స్ కు హాని చేసే థియోబ్రోమైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది వాటి గుండె కిడ్నీలు నరాలపై ప్రభావం చూపిస్తుంది. మనం తుమ్మినప్పుడు మాత్రమే గుండె అనేది మిల్లీ సెకండ్ ఆగుతుంది. మీ మోచేతి చివరిని మీ నాలుకతో తాకడం అనేది అసాధ్యం. రితం అనే పదం ఇంగ్లీష్ భాషలో వోవల్స్ అంటే ఏ ఈ ఐ ఓ యు లేని అతి చిన్న పదం. ప్రపంచంలో అన్ని జంతువులలో జంప్ చేయలేని జంతువు ఏనుగు మాత్రమే. లేడీస్ వాడే లిప్స్టిక్స్ ఎక్కువగా చేపల పొలసలతో తయారు చేయబడుతుంది. మన చేతివేళ్లపై ఉండే వేలిముద్రల్లాగా నాలుకపై ఉండే ముద్రలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. భూమిపై భూకంపాలు ఎలాగో చంద్రుపైన కూడా భూకంపాలు అలాగే ఉంటాయి, కానీ వాటిని మూన్ క్వేక్స్ అని అంటారు. అలాగే మార్స్ పైన కూడా మార్స్ క్వేక్స్ అనేవి కూడా ఉంటాయి. నత్తలు దాదాపు 3 సంవత్సరాల పాటు నిద్రపోగలవు. పాములు భూకంపాలను 5 రోజుల ముందే గుర్తించగలవు. బార్కోడ్ రీడర్స్ బార్కోడ్లో ఉండే నలుపు రంగు భాగం కాకుండా
తెలుపు రంగు భాగాన్నే రీడ్ చేస్తాయి. సీ ఓటర్స్ అనే జీవులు ఒకదానితో ఒకటి పట్టుకొని నిద్రపోతాయి, ఎందుకంటే అలలు వచ్చినప్పుడు గుంపు నుండి విడిపోకుండా ఉండటానికి. కవితను వినడానికి భయపడే ఫోబియాను మెట్రోఫోబియా అని అంటారు. పువ్వుల దగ్గర సంగీతాన్ని ఉంచినప్పుడు వాటి పెరుగుదల అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.